ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని. ఆగండి ఆగండి ఆగండి, ఈ ఛానల్లో ఇలాంటి పాటలు రావే, ఛానల్ మార్చేద్దాం. ట్యూన్ టు అశోక్ స్టడీ సర్కిల్. హాయ్, దిస్ ఇస్ గోల్కల్ రాజశేఖర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వీడియో లైక్ చేయండి, మీకు నచ్చిన అంశాలు కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. టుడే టాపిక్ ఈజ్ నథింగ్. యూట్యూబ్లో కొన్ని వీడియోల కింద పిల్లలు పెట్టిన కామెంట్స్ బేస్ చేసుకుని వీడియో చేస్తున్నాను. ఒకరిని ప్రేమించడం తప్ప కరెక్టా, దాని గురించి మాట్లాడడానికి నా వయసు సరిపోదు, నా అనుభవం కూడా సరిపోదు. బట్ యాజ్ యువర్ రిప్రజెంటేటివ్ ఫర్ యువర్ ఎయిమ్స్ అండ్ గోల్స్, ఒక మాట అయితే చెప్పగలను. ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవడం వదిలిపెట్టేసి సినిమా హీరోలని, క్రికెట్ హీరోలని, నచ్చిన అమ్మాయిల్ని, నచ్చిన అబ్బాయిల్ని ప్రేమించడం ఎప్పుడో మొదలుపెట్టేసినాం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి తప్ప ఒప్ప అని చెప్పడానికి ఈ ప్రపంచంలో 99.9% మందికి అర్హత లేనే లేదు. ఒక వ్యక్తి జీవితాన్ని బట్టి అది తప్ప కరెక్టా అనేది చెప్పబడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దేన్ని బేస్ చేసుకొని తప్పు ఒప్పులు అని అంటామంటే, సమాజ ఆమోదయోగ్యమైన పనులన్నీ కొంచెం కరెక్ట్గా కనిపిస్తాయి. ఎందుకనంటే మనస వాచ కర్మేనా, నమ్మి పనిచేయాల్సింది మన జీవితం కోసమే కానీ ఇంకొకరి కోసం కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రేమించడం అటు ఉంచితే కక్షపూరితంగా వ్యవహరించడం అనేది కనిపిస్తూ ఉంది. ఒక అబ్బాయి లవ్లో ఫెయిల్ అయ్యాను, సో దాని ముఖం మీద ముస్తా నేను గెలిచి అని గెలుస్తా గెలిచి అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ సారోఫుల్ టు అబ్బాయి. ఎందుకంటే నువ్వేమీ ఒకరి మీద కక్ష తెచ్చుకోవడానికి ఎప్పుడూ పోరాటం చేయాల్సిన పని లేదు. కేవలము నీ కోసం, నీ అంతకు నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి నువ్వు ఏం చేసినా కరెక్టే. ఆ క్రమంలో అవతల వాళ్ళు దాన్ని సంతోషంగా స్వీకరించినా, లేదా అవతల వాళ్ళు తమకు గుణపాఠంగా స్వీకరించడం అనేది ఖచ్చితంగా నీ జీవితంలో ఖచ్చితంగా ఒక గెలుపు అవుతుంది. ఇటు వచ్చి చెప్పేది ఏంటంటే, ఇలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఏంటంటే, మనం వాట్ ఐ మీన్ గోల్ కాకుండా వేరే గోల్లో ఉన్నప్పుడు మనము మన గోల్ సాధించడం అనేది కొంచెం కష్టతరమవుతుంది. నీ లక్ష్యం సాధించడంలో ఏ పని నీకు హెల్ప్ అయినా, నువ్వు దేంట్లో అయినా సరే హ్యాపీగా ఉండు. కానీ నీ చదువుకు, నీ ప్రిపరేషన్కు, నీ గోల్కు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మాత్రం యూ హ్యావ్ టు థింక్ వన్స్ అగైన్. ఎందుకనంటే ఇట్స్ ఎ క్రూషియల్ పీరియడ్. ఎంత క్రూషియల్ పీరియడ్ అంటే, లైఫ్లో కరెక్ట్గా సెటిల్ అయ్యే టైం గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్తా అంటారు పెద్దలు ఏమనంటే, బాగా అరిగించుకునేటువంటి శక్తి ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, అదే బాగా సంపాదించేటప్పుడు అరిగించుకునే శక్తి ఉండదు. సో అంత మిస్ మ్యాచే. అట్ ది సేమ్ టైం మనం లైఫ్లో హ్యాపీనెస్ వెంట పరిగెత్తేటప్పుడేమో హ్యాపీనెస్ ఉండదు, తీరా హ్యాపీనెస్ వచ్చేపాటికి లైఫ్లో గోల్స్ తప్ప లైఫ్లో మనకేవి కనిపించవు. కాబట్టి ఆ క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక విషయం, మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా 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 ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత అవసరం అంటే, ఒక్కటే లాజిక్, నువ్వు నీకంటే ఇంకొకరిని ఎక్కువగా ఇష్టపడటం లేదా ప్రేమించడం అనేది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? నీ జీవితానికి నువ్వే హీరో. చాలామంది చెప్తా అంటారు, నన్ను అమ్మాయి కాదనింది లేదా ఈ అబ్బాయి కాదన్నాడు అని చెప్పేసి చాలా బాధపడతా అంటారు. వాళ్ళందరికీ వాళ్ళ జీవితాలు, వాళ్ళకు వాళ్ళు వ్యక్తిగతంగా ఇష్టం లేదని అర్థం కదా. నీకు నువ్వే ఇష్టం లేకుండా ప్రపంచం ఎట్లా గెలుస్తూ? నాలుగే అడుగులు ఉంటారు సచిన్ టెండూల్కర్, కానీ తన రూపం పట్ల తనకు ఒక అభిప్రాయం ఉంది, నేను ప్రపంచాన్ని గెలవగలను అనుకున్నాడు, గెలిచాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే, ఒక నేను రిజెక్ట్ చేయగానే నేను నథింగ్, ఇంక అసలు అంటే నీకంటే వాళ్ళు గ్రేటా, ఏ రకంగా గేటు? నిన్ను రిజెక్ట్ చేయడమే గ్రేట్ అయితే ఐశ్వర్యరాయ్ నిన్ను కాదనింది, అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకేంది, కాజల్ నిన్ను కాదనింది, ఇంకోని చేసుకేంది, సమంత నిన్ను కాదనింది, నిన్ను ఇంతమంది రిజెక్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వే గొప్పవి. ఎందుకంటే నిన్ను ఒక్కరు మాత్రం రిజెక్ట్ చేసింది, ఖచ్చితంగా అమ్మాయి గొప్పది. కానీ ఇంతమంది నిన్ను చేసుకోకుండా రిజెక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా నువ్వే గొప్పవి. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి,
మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకోవడం మొదలవుతుందో జీవితం పట్ల ఒక దృక్పథం వస్తుందో, ఒక లక్ష్యం సాధించాలి, ఆ తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలి, ఇంకోటి ఇంకోటి అని అనుకుంటామో అప్పుడు లైఫ్ బిగిన్స్. ఒక ఆయన చెప్తాడు, లైఫ్ బిగిన్స్ అట్ 30 అని. నిజమే, నిజం చెప్పాలంటే 20-30 మధ్య ఉన్నప్పుడు మరి కనిపించదు, అసలు ఏమీ కనిపించదు. కొంచెం మనకు ఒక 30 దాటిన తర్వాత కొంచెం బాధ్యతలు పెరుగుతాయి, అప్పుడు లైఫ్ అంటే ఏంటో అర్థమయ్యి కరెక్ట్గా ఏం పని చేయాలని అర్థమవుతుంది. చూస్తుంటాం కదా 20-25 మధ్య ఉన్నటువంటి చాలామంది యూత్ ఏం చేస్తారంటే లక్ష్యం కాదని వేరే దారులు పడతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాల్యూ. అదే 30 దాటిన వాళ్ళు ఆల్రెడీ లైఫ్లో చాలా అనుభవించుంటారు కాబట్టి అలాంటి పొరపాట్లకు మ్యాక్సిమం తావివ్వరు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే నేను నీ శత్రువు కడుపు మండేలా సక్సెస్ కమ్మన్నాను కానీ వాడిని కడుపు మార్చేలా సక్సెస్ సాధించాను ఎప్పుడు చెప్పలే. అందరూ బాగుండాలి, శత్రువు అనేవాడు బాగుంటేనే కదా నీకు ఎప్పుడు పోరాటం చేయడానికి అవకాశం దొరికేది. నువ్వు బాగా సినిమా చూసినావా, 3 గంటల సినిమాలో ఫస్ట్ ఫైట్లోనే హీరోని చంపేసినావు, హీరో విలన్ని కొట్టినా కూడా విలన్ చనిపోడు, సినిమా లాస్ట్ వరకు విలన్ బతికుంటేనే సినిమా నడుస్తుంది. అట్లనే మన జీవితంలో కూడా మనల్ని కాదన్న వాళ్ళు, మనల్ని అవమానించిన వాళ్ళు, మన శక్తి సామర్థ్యాల మీద సందేహం వ్యక్తం చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళకంటే మనం బాగుండాలి. గదిగద సక్సెస్ అంటే అంతేగాని నిరాశ, నిస్పృహ, కక్ష, వేధింపులు, ఇది కాదు జీవితం అంటే. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో, ఐ లవ్ యూ అనే పదం వినిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ మీ, ఫస్ట్ నేనంటే నాకు ఇష్టమైనటువంటి మాట అందరిలో వస్తుంది. ఎందుకంటే మన జీవితాన్ని మనం ఇష్టం చేసుకోవాలి, ఎందుకంటే మన మీద మనమే మనకే కంట్రోల్ ఉండదు, ఇంకొకరి మీద కంట్రోల్ సాధించాలని మనం చేసే చిన్న ప్రయత్నాలే ప్రేమ అంటాం. నువ్వు పొద్దున్న 4 గంటలకు లేయాలనుకుంటావు, లేస్తున్నావా? నువ్వు లేవవు. కానీ నువ్వు రేపు పొద్దున ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 గంటలకు లేచి టీ పెట్టమంటావు ఇంకొక ఆమెని, నిన్ను నువ్వే గెలవలేవు. ఇంకొకరిని నువ్వు గెలవాలన్న ప్రయత్నం ఎంత హాస్యాస్పదమో నువ్వు ఒక్కసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవు. కాబట్టి మనసులోంచి అన్ని తీసేసేయి. ఇవన్నీ కల్మషమని లేకపోతే ఇవన్నీ తప్పని చెప్పడానికి 0.01% నాకు అర్హత లేని లేదు గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది మిత్రులు ఇప్పుడు చూసినాయి, అసలు వీడియోకి వాళ్ళు పెట్టే కామెంట్కి సంబంధమే ఉండదు. ఎవరైనా నీ లవ్ బ్రేకప్కి నేను చేసే మోటివేషన్కి ఏం సంబంధం ఉంది అసలు? అయినా బాధ వెళ్ళగలుగుతావు. కాబట్టి అట్లా బాధ వ్యక్తపరచడం కూడా ఒక రక్షతంత్రమే. అంతే, నువ్వు ఎవరిని చూసి జాలిపడాల్సిన పని ఏం లేదు, ఎవరిని పడాల్సిన పని ఏం లేదు. గుర్తుపెట్టుకో, ఎవడైనా ఐశ్వర్య రాయం చేసుకున్నా కూడా చేయాల్సింది కాపురమే, కనాల్సింది పిల్లల్నే, తెచ్చిపెట్టాల్సింది సరుకుల్నే, చేసుకోవాల్సింది వంటనే. ఇంకంతే కదా, ఏముంటుంది? గంటకు మించి ఏమైనా ఉంటుంది? ఐశ్వర్యరాయ కాడ పైసలు ఉన్నాయి, అభిషేక్ బచ్చన్ కాడ పైసలు ఉన్నాయి, అందుకే వాళ్ళ ఇంట్లో కసునుకే ప్రాబ్లము, బోకులతోమే సమస్యలు, లేకపోతే ఇంకో సమస్యలు లేవు. మనం అట్లా కాదు కదా, మదతరగతి ఫ్యామిలీ కదా. రేపొద్దున ఫ్యామిలీ ఎంటర్ అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉంటాయి, దాన్నే వాస్తవికత అని అంటాం. నువ్వు గెలువు అబ్బాయి, నువ్వు ఏ రంగంలోనే గెలువు, నేను ఎవడు కాదన్నాడు. కానీ ఎవరైనా మన ఎదురు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి, అంతకంటే ఇంకొక హ్యాపీ ఉంటుందా? దెబ్బకు దరిద్రం వదిలిపోయింది అనుకోవాలి, అంతేగాని గదే మాయలో ఉండి బాధలో ఉండడం ఎంత కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అప్ అనే టైం, ఒక 8 సంవత్సరాల క్రితం నేను కూడా మీలాగే అలాంటి ఫీలింగ్లో ఉండి లోకం అంటే ఏదేదో ఊహించుకునే టైంలో ఒకసారి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చాలా ఏడ్చాను. నిజం చెప్పాలంటే ఇక చనిపోదామన్న ఆలోచన బాగా ఎక్కువైపోయినాయి. చెప్తే వాడు ఏం చెప్పలే. తర్వాత టైం గడిచిపోయింది, కాలం గడిచిపోయింది, మనం కూడా మారుతాం కదా. వన్స్ అపాన్ ఎ టైం సూసైడ్ అటెంప్టెడ్ క్యాండిడేట్, కానీ ఫస్ట్ ప్రస్తుతం ఒక మోటివేషనల్ స్టార్. అదంతా జస్ట్ పాస్ట్, అంతే. రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను ఆ ఫ్రెండ్ని కలిసినప్పుడు అడిగాను, ఏదైనప్పుడు అట్లా తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు నాకు చెప్పాల్సింది కదా ఏది మంచో ఏది చెడో, చెప్పకుండా ఎంత సైలెంట్గా ఉండవరా అని తిడితే వాడేమన్నాడంటే, మరి మామ నా వయసు కూడా అప్పుడు నీ వయసు అంతే కాబట్టి నాకు కూడా పెద్దగా ఐడియా లేదురా అన్నాడు. అనుభవం బట్టి వస్తాయి. ఇప్పుడు ఒక 50 ఏళ్ళ ముసలోడు నువ్వు నేను ప్రేమించాను అనగానే ఎందుకు ఒప్పుకోడు అంటే, వాళ్ళ లైఫ్ను చూశారు ఆల్రెడీ, లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ ఇబ్బందులు నీకు విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నమే తప్పనిచ్చి నువ్వు చేసే పని తప్పని ఒప్పని ఎవ్వరు చెప్పరు. గుర్తుపెట్టుకోవాలి, నీ లైఫ్ని ఇది దాంట్లో దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు, గుర్తుపెట్టుకోవాలి. కానీ అదే మాయలో పడి ప్రిపరేషన్ని మాత్రం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే చాలామంది చూస్తున్నాను కదా సెల్ఫోన్లో పెట్టుకున్న పాటలు కూడా గుండె ఎక్కువసి
నిన్ను అందులో దాచి పూజించాలా? రక్త మందారాలతో, ఏ రక్తంతో పూజిస్తేనే వస్తుంది ఆ దేవత? గులాబీలకు, మందారాలకు, చెండు పూలకు, బంతి పూలకు పడదా? ఎంతసేపు ఉన్న రక్తము, మనం ఏమన్నా ఆర్జీవి వారసులమా? ఎంతసేపు ఉన్న రక్త చరిత్ర, ముంబై దాడులు, ఇదే నా జీవితం అంటే? ఇష్టపడాలి, మనల్ని మనం ఇష్టపడాలి. రేపు ఒక లెసన్ చదవాలనుకున్నాం, బాగా చదువుకొని దాని ఒక కమాండ్ సాధించి ఆ హ్యాపీనెస్ పొందాలి. డిఎస్సి కొట్టాలనుకుంటున్నాం, కొట్టడమేంది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవాలి, అట్ట సంతోషపడాలి. అంతేగాని ఇలాంటి అల్ప విషయాల గురించి బాధపడడం ఏ రకంగా కూడా కరెక్ట్ కానే కాదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని పోస్టులు ఉంటాయి, సిలబస్ ఏంది అని చాలామంది యువత టెన్షన్ పడతా అంటే, కొంతమంది మాత్రం వాళ్ళ బాధ ఏందో అసలు అర్థమే కాదు గుర్తుపెట్టుకోవాలి. బయటకు రండి నాయన, క్రూషియల్ టైం ఇది. ఈ క్రూషియల్ టైంలో నువ్వు మంచిగా చదువుకుంటే జాబ్ వస్తుంది. చాలామంది చెప్తా అంటారు, ఎవరైనా నిన్ను కాదన్నారనుకో వెంటనే ఏం చెప్తారంటే, నువ్వు చదువుకో, జాబ్ తెచ్చుకోరా, ఆ అమ్మాయి వస్తుంది, లేకపోతే ఆ అమ్మాయి కాకుండా ఇంకో 10 మంది వస్తారని. 10 మంది నువ్వేం చేసుకుంటారు నాయన, నీకు కావాల్సింది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరనేది ఖచ్చితంగా డెస్టినీ డిసైడ్ చేస్తుంది. నువ్వెవరు చెప్పడానికి, నువ్వు అనుకుంటే అయిపోతాయా? కొన్ని అనుకుంటే అయితే, కొన్ని అనుకుంటే కావు. ఎందుకు కావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు రేపు సాయంత్రం 5 గంటలు ఖచ్చితంగా మోటివేషన్ వీడియో చేయాలనుకుంటాను, చేస్తాను కూడా. అప్లోడ్ చేసేటప్పుడు నెట్ పనిచేయలేదు అనుకో, దాన్ని అప్లోడ్ చేయలేను. మరి నువ్వు అనుకుంటే కదా ఐఫోన్ కదా, మళ్ళా అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు గెలుపు పక్కా అవుతాయి. కానీ ఏదో ఇట్లా చిన్న చిన్న కారణాల చేత నీ ప్రిపరేషన్ ఆపుకుంటే మాత్రం వెనకబడతావు అబ్బాయి. నువ్వు వెనకబడ్డం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ మాటలన్నీ చెప్పినా. నీకు ఈ మాటలన్నీ నచ్చినాయి అనుకో, ఒక లైక్ కొట్టు. నచ్చలేదనుకో కామెంట్ చేయి. నచ్చి నచ్చకుండా మధ్యలో ఉన్నావు అనుకో షేర్ చేయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది అశోక్ స్టడీ సర్కిల్ అండ్ దిస్ ఇస్ గోరుగుల రాజశేఖర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.